మల్లిక్ ఉన్నాడు, మల్లిక్ నోరు మూసాలి. అతను ఒక 57 క్వశ్చన్లు అడిగాడు, సమాధానం చెప్పండి, అయిపోతే నోరు మూసేస్తాడు. ఏదో సింపుల్ తొక్కేయటం. రామకృష్ణుడు చెబుతున్నాడు, అతనే టీవీ లైన్లో కూర్చోబెట్టండి. రజనీకాంత్, మనం టీవీ లైన్ అంటే మన స్కెచ్లు బాగా వేస్తారు కదా, మన వాళ్ళందరూ మీ పక్షాన్ని ఉంటారు గ్యారంటీగా. మన మెడికల్ తరఫున ఉంటారు, నా పాటు మీద స్కెచ్లు వేస్తారు. కిడ్నీ లేని వాళ్ళు పోయిందంటాం, మల్లిక్ను కూర్చోబెట్టి ముందే ప్రొఫెసర్ అని వేస్తాం సర్టిఫికెట్. అక్కడ కూర్చుని అబద్ధాలు చెప్పేవాళ్ళు మనం. ఇప్పుడు మల్లిక్ ఇంటర్వ్యూ జరిగింది, ఒక ఆవిడ వచ్చి అంత బహిరంగంగా అబద్ధం ఆడితే మా రజనీకాంత్ గారు కండెన్సర్ కూడా కండెన్సబోద్దు కదా ఆయనకి. ఏముంది ఆవిడ ఎక్కడున్నారండి ఖాళీ, మొత్తం వచ్చినట్టు వచ్చినట్టు చేసుకున్నారంట. అమ్మ ఎందుకమ్మ అంత పచ్చబద్ధలు ఆడతారు? అందుకేనమ్మా డాక్టర్లని ఇలాంటి వాళ్ళ పేరు చెప్పట్టారు. మా డాక్టర్లను చీకొట్టే జనాలంతా. మీరు నిమ్స్ హాస్పిటల్ గేటు దగ్గర నిలబడి ఆటోలో తండ్రిని వేసుకుని, ఆటోలో కొడుకుని వేసుకుని, భార్యను వేసుకుని నిమ్స్ హాస్పిటల్ బయట, గవర్నమెంట్ హాస్పిటల్ బయట వందల మంది ఆటోలో చచ్చిపోయారమ్మా, వందల మంది ఆటోలో చచ్చిపోయారు. డాక్టర్లకి పెద్ద పెద్ద డాక్టర్లు ఫోన్ చేస్తే, నాలాంటి ఇన్ఫ్లుయెన్స్ గలాడి ఫోన్ చేస్తే, రామకృష్ణ గారు మా డ్యూటీ డాక్టర్ కరోనా వస్తే పోరా బయటకు అన్నాం, ఎవడికి ఆక్సిజన్ పీకుతామండి, ఎక్కడుందండి ఆక్సిజన్ బెడ్ గోపాలశివన్ గారు నేను మాట్లాడుకుని, రామకృష్ణ ఏమీ ఇలా మాకు ఎవరిని కలవ మాక అని మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. నీకు నాకు వాళ్ళు వచ్చిన ఎవడైనా నమస్కారం పెట్టి, రామకృష్ణ నువ్వు గొప్పవాడు కావచ్చు, గోపాలం గారు మీరు గొప్పవాడు కావచ్చు, ఆక్సిజన్ బెడ్ లేదు ఎవడ ముక్కులోంచి పీకలేము, అంతేగా మీరు వేరే చూసుకోండి అనే పరిస్థితి, మనందరం కూడా సావాల్సిందే అని అని మాట్లాడుకున్నామంటే, ఈ వచ్చాడు చెప్తున్నారంటే, వాళ్ళు ఖండించుకుని ఉన్నారంటే, అంటే ఏంటది ఏం చేస్తున్నారు మీరు? అతను సబ్జెక్ట్ చెబుతున్నాడు, చెప్పండి సమాధానం. రంగపాలు తరుని తిప్పాడు కూడా సరిపోయింది, లేకపోతే తొక్కేద్దామనేగా. ఇప్పుడు తనకు నాకులాగా పూర్తి స్థాయి నోరు లేదు కాబట్టి కొంత అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంత చేయగలిగారు. వర్మగారు వచ్చి సేవ్ చేశాడు కాబట్టి అటు టర్న్ అయింది. అంటే నేను ఎందుకు అన్నానంటే, నువ్వు పెట్టినప్పుడు ఏం చేయాలి, ఆయన మద్దతు నేను ఇచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, నా ఓటు డిబేట్లో కూర్చోబెట్టాలి. అప్పుడు ఆయన కూర్చోబెడితే తెలుస్తుంది నేనేమో మల్లిక్ సమర్థించను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మల్లిక్ చెప్పే ఆటల్లో పూర్తిగానే సమర్థించను. అక్కడ ఏమంటానంటే, మల్లిక్కును కొట్టాలని మల్లిక్కును కేసు పెట్టడం, మెంతి కూరగాడు అంటే ఇది కాదు పరిష్కారం. మల్లిక్కు సబ్జెక్ట్ని సబ్జెక్ట్తో కొట్టండి, ప్రిపేర్ వచ్చి కొట్టండి. ఇతను అలా చెప్తున్నాడు, ఇతను క్లినికల్ రాదు అని చెప్పి కొట్టండి. ఇది ఒక్కటే మార్గం. నువ్వెవడవే, నువ్వెవడవే, అసలు నువ్వెవడవే, కోవిడ్ గురించి మాట్లాడు నువ్వెవడవని అడిగా బాగుంది. నేను నిన్ను అడుగుతున్నా, కోవిడ్ గురించి మాట్లాడిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎవడో, కోవిడ్ గురించి మాట్లాడటానికి ఆర్థోపెడిషన్ ఎవడో, కార్డియాలజిస్ట్ ఎవరో, మాట్లాడితే పల్మనాలజిస్ట్ ఎవరో, లంగుపాటు చేస్తే పల్మనాలజిస్ట్ మాట్లాడతారు. కరోనా ఇస్ అది కాదు కదా, ఎపిడిమాలజిస్టులు వైరాలజిస్టులు మాట్లాడాలి. మిగిలిన ఎందుకు మాట్లాడుతున్నారు? వైరాలజిస్ట్ మాట్లాడతాడు ఒక ఆయన, నోబుల్కి నామినేట్ అయినా కాకపోయినా కనీసం గొప్ప ఆయన. ఆయన ఏమన్నాడు, మజ్జిగ తీసుకోండి అన్నాడు. ఎవరికి వ్యతిరేకంగా చెప్పాడు అది? అంటే ఎవడో ఆడెవడు కూర్చొని అంటాడు, ఆ సూడోహేతు అది పుల్ల మజ్జిగ్గాడు, ఎవడరా నువ్వు చెవటానికి అంటాడు. మజ్జిగ పులుసు, మజ్జిగ పులుసుగాడు. ఏందిరా అది, అసలు ఏంది అసలు అది, నువ్వు మనిషివేనా? నువ్వు రాసి ఏమన్నా అది ఎవడన్నా మనిషి అన్నాడు ఎవడన్నా, నీకు మోకాలు ఎక్కడ ఉంది? అదేంటి ఆయన చెప్పింది వైరాలజిస్టు? దానికి విరుగుడు అంటే బ్యాక్టీరియా. ఒక పిచ్చోడ ఆహారంలో ఉంటారా, ఆహారం నుంచి ప్రోబయోటిక్ రా పిచ్చోడ, పిచ్చోడ అది ప్రోబయోటిక్ అంటారా దాన్ని, మజ్జిగలు ఉండేదాన్ని. అది ఎంత బెస్ట్ అలోపతి కళ్ళు అడగరా చెప్తారు ప్రోబయోటిక్ అంటే పిచ్చబాజాన్. అంటే దాన్ని పట్టుకుని పుల్ల మజ్జిగ్గాడు ఏంటి అంటే పెద్ద వైరాలజీ పుల్ల మజ్జిగ్గాడ. నేను మాట్లాడితే బెజవాడాడు. మన ఆస్ట్రేలియా ఈస్ట్రో బేబీ బిగ్ బాస్కి వెళ్ళాడు, నాగార్జున గారు వీళ్ళంతా హోస్ట్ చేసేది, మీ పోటీ వెళ్ళదు. నేను ఆ చెత్త చూడలే కానీ, అంటే అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ అది ఒక ఆ ప్రోగ్రామ్ నాకు నచ్చదు, నేను చూడాల. అప్పుడప్పుడు చూసేవాడిని, పిల్లలు పెడతారు కదా చచ్చినట్టు కదలకుండా కొన్ని చుట్టాలు కలిగినప్పుడు చూసినప్పుడు చూసేవాడిని. వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు అద్భుతమైన మన బేబీ కూడా అక్కడ ఉన్నప్పుడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే అది కూడా చెప్పిన తేడా. ఒక మనిషిని నేను ఇంతవరకు మొన్నటి దీని వరకు కూడా రీసెంట్ కవ్వించే వరకు కూడా గోగినేని బాబు అని అతన్ని నేను ఎక్కడ పిలిచినా అతనితో నేను విభేదించవచ్చు, ఎవరితో పిలిచినా గోగినేని బాబు గారు అంట మాట్లాడేవాడిని. అసలు ఎవరిని చేయను, నా జీవితంలో ఎవరిని చేయలే. బ్రహ్మారెడ్డి గారితో నేను విభేదించినా వీళ్ళంతా నన్ను కిలికినాళ్ళు. నేను అతన్నే ఎందుకు చెప్పాను, ఆఫ్టర్లో గొట్టం, నేనేం కిలకలా, నన్ను కిలకరా బాబు అని కిలుకుతాడు ఆ ఫేస్బుక్లో కూర్చుని. ఏమైపోయాడు, బెజవాడ మూడు బెజవాడ ఖడ్గమృగం, బెజవాడ దున్నపోతూ, బెజవాడ రౌడి, ఈ టైపు ఏదో పెంటలాగే నేను చూడను అదంతా. అది అంటే ఏదో మురుక్కుంటాడు. ఎన్నాళ్ళని ఊరుకుంటాం ప్రజలు అనుకోవచ్చు, ఎందుకు అలాంటి సన్నాసులకి ప్రజల మీద బతికి బతికి దేశాలు పరిపాలన సన్నాసులకు రిప్లై ఇస్తారు, జనాల వాల్యూ లేని అలాంటి సన్నాసులకంటే ఇదే సమాధానం. కెలుకుతా అంటే ఎంతకాలం, ఎప్పుడో చదువుతాం, ఇట్లాంటి వాళ్ళందరికీ టైం ఇచ్చేంత ఇది లేదు. ఆ కెలుకుతా ఊరుకుంటాం, నేను చూడడం, నేను ఏంటంటే ఫేస్బుక్లు మీతో ఏం చూడడం, నా గ్రూపుల్లో కూడా నాకు వచ్చి అందరిని అలర్ట్ చేస్తాను. ఆ ఎవడన్నా అట్టండి చెత్త కుక్కలు మురిగిన ఆ కుక్కల మురిగిన నా దాకా తేవద్దని. నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చెప్పదలిస్తే మీ ఫోన్ చేస్తా, ఏం మురిగిందో ఆ కుక్క చెప్పండి, అక్కడక్కడ స్పాట్లో కొట్టేస్తా అంతే దర్శనం. ఎందుకంటే నాకు ఏ మీడియం లేదు ఫేస్బుక్ కానీ అలాంటి స్పాట్లో రియాక్ట్ అవ్వడం లేదు, ట్విట్టర్ రాగానే ట్వీట్ పెట్టడానికి. అయినా ఒకటి మీద ఆడవటం ఏంటి? ఇప్పుడు వీరమాచ రామకృష్ణ గురించి నువ్వు మాట్లాడాలనుకో, వీరమాచ దున్నపోతూ ఆడు ఖడ్గమృగం
ఆడు ఈయుడు కొబ్బరి లోజుగాడు కొబ్బరి లోజుగాడు ఇప్పుడు ఏమన్నా నేనే అంత అంత దునపోతలాగా అన్న కనిపిస్తారేంటి పిచ్చపచ్చకుందా ఒక్కడొక్కడు రకం ఉంటాడు మా నాన్నగారు మేమంతా భారీ పర్సనాలిటీలు ఆడకలాగా ఆడని పర్సనాలిటీలు కాదు కదా ఆడమోగా అర్థం కాని పర్సనాలిటీలు కాదు కదా మాయి మా నాన్నగారి పేరు మేసాల రాఘంద్రారు మేసం మీద నిమ్మకాయలుగా దబ్బకాయలు పెట్టేవాడు ఎప్పటికీ మా నాన్నగారు 21 ఏళ్ళు ప్రెసిడెంట్గా చేస్తే ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు అన్న తెలియదు కానీ మేసాల రాఘవేంద్రరావు అంటే తెలుస్తుంది మేసాలు అంటారు ఇప్పటికీ మా అబ్బాయిని కూడా మేసాలని అవుతారు మా నాన్నగారి పేరుతో పిలుస్తారు అది మా నాన్నగారు రావణాసురుడు భీష్మాసురుడు వేస్తే చుట్టుపక్కల ఇస్కేత కన్సూమర్ బైనాక్యూస్ పెడితే కనిపించేది కాదు అంత భారీ కాయలు మేము ఎన్టీ రామారావు నాయసర్ ఒక రకంగా ఉంటారా ఎస్వి రంగారావును కృష్ణ గారు ఒక రకంగా ఉంటారా ఎవరి పర్సనాలిటీ వాళ్ళే అంటే ఇది ఏంటి ఎందుకు ఇప్పుడు వస్తుంది నీకు నువ్వు 7వ తెలిస్తే సబ్జెక్ట్ 7 నేను సబ్జెక్ట్ చెప్పే అది విస్తారంగా దాంట్లో ఉంది అది నీకు వ్యతిరేకంగా చెప్పాలి నువ్వు వ్యతిరేకం అన్నావు అనుకో ఇదిగో కబ్బరుని ఇలా అంటున్నాడు తప్పు ఇదిగో వాళ్ళనట్లు ఇలా అంటున్నాడు తినకూడదు ఇదిగో ఇది మానం అంటున్నాడు తప్పు ఇదిగో ఈ సిద్ధాంత ప్రకారది నువ్వు చెప్పు సిద్ధాంతం సిద్ధాంతత కొండ నీ అర్హత ఏంటో నువ్వు అంటావు సిద్ధాంతపరంగా విభేదిస్తే పర్వాలేదు పర్సనల్ వస్తున్నావు నా సిద్ధాంతం డీ కొట్టినాడు ఎవడన్నా ఉన్నాడా నువ్వు ఇన్ని యూట్యూబ్లు చెక్ ఇప్పుడు చెక్ చేసుకోండి రామకృష్ణ గారి సిద్ధాంతం తప్పు అని చెప్పిన ఎవడన్నా ఉన్నాడా అసలు ఎవరన్నా వేశారు దానికి దాని నుంచి కౌంటర్ ఎదుర్కొనండి ఎవరు ఉన్నారా దాని నుంచి లేదా డిబేట్లో నా ముందు కూర్చుని చర్చ మాటలు కొట్టుకుంటామా ఇప్పుడు రజనీకాంత్ లేకపోతే మూర్తి గారు లేకపోతే ఇంకోళ్ళు కూర్చొని చేస్తారు ఇద్దరు ఒపీనియన్లు చెప్తారు అంటే ఎవరు ఒపీనియన్లు చెప్తే డాక్టర్ ప్యానల్ పెడితే తేలిపోద్దుగా ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ ఛాలెంజ్ నేను డేవన్ నుంచి ఏం చెప్తున్నాను ప్యానల్ పెట్టి కూర్చున్నాం రిపోర్ట్లు పెడతా అందరం పెడతాం మీ పెట్టండి మై పెట్టండి సైన్స్ కూడా డిస్కస్ చేద్దాం బిగ్ డిబేట్ పెడతాం వేమూరు రాధాకృష్ణ గారు చాలా ట్రై చేశారు ఎవరు రాను కాకరాని అన్నారు రాధాకృష్ణ గారు చెప్పారు ఇంకా చాలామంది మూర్తి గారు ట్రై చేశారు నిన్న మన అంతెందుకు మన బేబీకి కూడా అన్ని ఛానల్ ట్రై చేశాను ఎందుకంటే రామకృష్ణ గారు చాటు నుంచి మొరుగుతారు మీరు డైరెక్ట్గా రావచ్చు ఒకసారి డైరెక్ట్ ఆయన అడుగుతున్నాడు అసలు ఆయన మిమ్మల్ని రా ఛానల్కి అంటున్నాడు ఎందుకు చాటును కూర్చొని మొరుగుతారు వస్తే ఛానల్కి వచ్చి ఇప్పుడు ఏదో బండారం బయటపెట్టి అంటున్నారు కదా ఆ బండారం లైవ్లో బయటపడి అడుగుతున్నాడు ఆయన ఎదురుకోండి తప్పు లేదుగా ఎదురేదో బుల్లే కదా ప్రజలందరూ తెలుసుకుంటారు లక్షల మంది అందులోనూ ఇద్దరు హేతువాది ఒక మాజీ హేతువాది ఒక కొత్త నిజం హేతువాది కూర్చున్నారంటే జనమంతా చూసి చూస్తారుగా బాగానే అంటే బాగా మీ టీఆర్పీలు కూడా బాగుంటాయిగా ప్రజలకి తేలిపోతుంది ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళటమా నువ్వు షెడ్కి వెళ్ళటం తేలిపోతుందిగా ఎలా ఉండాలి వచ్చేటప్పుడు నువ్వు షెడ్కి వెళ్ళటమా నేను షెడ్కి వెళ్ళటమా ఎందుకని రెండు భిన్నమైన భావాలు ఉన్నాయి ఇప్పుడు కాదరవల్లి గారు ఉన్నారండి నేను పోస్ట్ తెలియకని సపోర్ట్ చేశాను తర్వాత ఆయన అబద్ధాలు చెబుతున్నారు మోసం చేస్తున్నారు ప్రజలు అర్థమైంది టీవీలో ఛాలెంజ్ చేశారు మీ మూలం తగ్గినట్టు రిపోర్ట్ ముందుగా వెనక్కగానే ఒకటి ఉంటే నా డైట్ చేయటం మానేసి మీ జెండా ప్రచారం తిరుగుతారు లైవ్లో ఛాలెంజ్ చేశారు ఒక్క రిపోర్ట్ తీసుకొచ్చి యాంకర్ ముందు పెట్టండి వెళ్ళిపోతానని పిట్టల ధర అన్న పిట్టల ధర కోరులు చెప్పొద్దన్న ఇంకో ఛానల్ చెప్పినప్పుడు ఆయనే కూర్చున్నప్పుడు ఆయనతోనే చెప్పారు మనద్దరం రెండు హైదరాబాద్ విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచున్నాం హైదరాబాదు రెండు రూట్లు ఉన్నాయి తూర్పు కోటి పడమర కోటి రెండు రూట్లు ఉన్నాయి ఈ రెండింటిలో ఒకటే హైదరాబాద్ వెళ్తుంది రెండోది వెళ్ళదు ఎందుకంటే తూర్పుకి వెళ్తే హైదరాబాద్ ఉండదు కదా మేమందరం చిరపక్క బయలుదేరాం ఇద్దరులో ఒకటే హైదరాబాద్ వెళ్తాడు రెండోడి వెళ్ళడం అంటే మీనింగ్ ఏంటంటే నా మూలంగా ఎవరికైనా తగ్గిందంటే నా విధానంలో ఆయన మూలం ఒక్కడక్కడ తగ్గదు ఆయన మూలం ఒక్కడ తగ్గిందంటే నా మూలం ఒక్కడక్కడ తగ్గదు ఎందుకని గ్లూకోజ్ మెటబాలజీ అని దుర్వినియోగం చేయడం కారణంగా వచ్చాను అర్థాన్ని గ్లూకోజ్ మెటబాలజీలు ఉంటా సరి చేయటం కుదరదు కాబట్టి బయటకు వచ్చిన మెటబాలజీతో రిపేర్ చేయాలని చెప్పే సైన్స్ నాది గ్లూకోజ్ మెటబాలజీ నుండి గ్లూకోజ్ నుంచే సరి చేయాలని సిద్ధాంతం అయింది ఈ రెండు కలవు 80% కలవు ఇప్పుడు నువ్వు వంకాయ కూర బాగుందని నువ్వు అంటావు ఏడ్చినట్టు నేనంట ఉలవచారి బ్రహ్మాండంగా ఉంది ఆయన అంటాడు ఏడ్చినట్టు నేనంట ఇద్దరం కరెక్టే మనందరం కరెక్టే కానీ రెండు రోజులు 4 నువ్వు అన్నావు 2 5 నేనన్నా కుదరదు ఒకటే కరెక్ట్ వాస్తవాలు వేరు ఒపీనియన్లు వేరు ఈ సిద్ధాంతాలు తేడా అంటే ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలిగాను అర్థమైందన్న అర్థమైంది తేడా గుర్తుపెట్టుకో నీకు గ్లూకోజ్ వెళ్ళబడి అంటే డిస్కషన్ కొంచెం పక్కెళ్ళినట్టు అనిపించవచ్చు కానీ అంతా సబ్జెక్టులో భాగంగా చెప్తున్నా ఇప్పుడు ఎందుకునే రామకృష్ణ సక్సెస్ అయ్యాడు దీని అంకమాల రామకృష్ణ అంకమాల లాజిక్ ఏంటి అంటే ఎంతో చెప్పినా మీకు చిన్నగా చెప్తాను సారాంశం ఎందుకు ఇది ఎంత ప్రపంచానికి సక్సెస్ అయిందని ఇప్పుడు ఒక రోడ్డు మీద నడిచెళ్తావు నీ మీద కారు బురద నీళ్ళు చెంది పెద్ద గుంటలో పక్కన నుంచి వెళ్తాండి ఇప్పుడు నేను ఆ బురదలో అదే బురద గుంటలో నీళ్లు బకెట్లో పట్టి తెచ్చా నీకు స్నానం నీ మీద ఒళ్ళంతా బురద పడి నువ్వు క్లీన్ చేసుకోవాలి ఆ బురద నీళ్ళు నీకు ఇచ్చా స్నానం చేస్తే నీ బురద అవుతుందా నీ అటాచర్ బాత్రూమ్ రిపేర్కి వచ్చింది మొత్తం పగలగొట్టి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు నువ్వు అప్పుడు దాన్ని వాడగలవా టాయిలెట్స్కి వెళ్ళి వాడగలవా అప్పుడు ఏం చేస్తావు ఆపుకోగలవా బయట బాత్రూమ్కి వెళ్తావు అంటే ఏంటి వేరే దాన్ని వాడతావు అంటే నువ్వు ఒక రిపేర్ చేసే సందర్భంలో దాన్ని వాడకూడదు ఇది బేసిక్ సైన్స్ అవునా అలానే దేని కారణంగా అనర్థం జరిగిందో దాంట్లో నువ్వు ఉండకూడదు అర్థమైందా నువ్వు మురుగుంట్లో పొడుకుని నువ్వు క్లీన్ చేసుకుని తుడుచుకుంటే అవ్వదు నీకు గొంగట్లో పొడుకుని నువ్వు వెంటుకలు ఏరలేవు అర్థమైందా బయటకు రావాలి నేను చేసింది అదే గ్లూకోజ్ మెటబాలిజం ఇప్పుడు నీకు రెండు కాళ్ళు ఉన్నాయి ఒక పర్పస్ ఉంది ఇలా నిలబడతావు లేకపోతే ఒక కాలమే బ్యాలెన్స్ అవ్వదు రెండు చేతులు ఒక మూత పట్టుకుండా తీయటానికి బ్యాలెన్స్ ఉంది రెండు కళ్ళు డైమెన్షన్ తెలుస్తుంది ఒక్కనుకు తెలియదు రెండు కళ్ళుకి డైమెన్షన్ తెలుస్తుంది
చెవులు రెండు ఉన్నాయి కదా, ఒకటే ఉండొచ్చు కదా, రెండు ఎందుకు ఉన్నాయంటే ఒకటి ఉంటే సౌండ్ ఎటు నుంచి వచ్చిందో డైరెక్షన్ తెలియదు. ఒక కొండరాయి దొర్లి కుడి పక్క నుంచి మన మీదకి వస్తాయంటే మన చుట్టూ ఎత్తుకుంటే కుదరదు. అందుకని ప్రకృతి అలాంటి ఏర్పాటు చేసింది, ఇలా చూసేటట్టు ఏర్పాటు చేసింది. ముక్కు దెబ్బలు వేసినప్పుడు ఒక దెబ్బలు వేస్తే ముక్కు రెండో ముక్కు నుంచి పీల్చుకునే విధంగా రెండు హోల్స్ ఒక హోల్ పెట్టచ్చుగా, ఒకవేళ పెట్టచ్చుండక ప్రకృతిలో. ఇది దెబ్బడేస్తే అప్పుడు ఇది పనిచేస్తుంది, ఇది ముక్కు మూసిపోతే ఇది పనిచేస్తుంది. నోరు ఒకటే ఎందుకు ఉంది, ఒక దాంతో నేను చేస్తాను ఈ తిండికి వాగుడికి, రెండేటి ఇంకేమన్నా అంటే దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ ఆర్గాన్ కదా. నువ్వు దేవుడు నమ్మితే నీ దేవుడు నీకు అలానే నీకు రెండు మెటబాలిజం ఇచ్చాడు, నీ శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం. నువ్వు పుట్టినప్పటి నుంచి సత్యదాకా గ్లూకోజ్ మెటబాలిజం చూడిస్తే అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఫ్యాట్ మెటబాలిజం? ఎందుకు ఇచ్చాడంటే నీ దేవుడు నీకు ఒరే వెధవా, నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం దుర్యోగం చేసి చచ్చినప్పుడు దానిలో ఉండి రిపేర్ చేసుకోలేవురా, అప్పుడు తాత్కాలికంగా నీకుండే ఫ్యాట్ మెటబాలిజం అది కూడా నేనే ఇచ్చాను, ఆ ఫ్యాట్ మెటబాలిజం వాడుకుంటా గ్లూకోజ్ సరి చేసుకుని ఆ తర్వాత తిరిగిరా. ఈ బాత్రూమ్ రిపేర్ చేసిన వరకు బయట బాత్రూంలో నువ్వు నీ కార్యక్రమాలు కానించుకో, అదైన తర్వాత తిరిగి ఇది వాడుకో, ఇది వాడుకో అది వాడుకో. కాకపోతే పర్టికులర్ టైంలో కంప్లీట్గా షట్ డౌన్ చేయాలి, అవసరంలా ఒక సిస్టమ్ ఒకటి చెప్పనా, ఇదే తప్పు అవసరంలా. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా కంటిన్యూ చేయొచ్చు. నిజానికి గ్లూకోజ్ మెటబాలిజం టేస్టీ, మీకు తెలుసు కదా టేస్టీ ఎప్పుడు ప్రమాదకరమైంది. ఈ ప్రపంచంలో ఏదైతే సుఖమైందో, ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్వి, నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. మన ఐటీ చూస్తా, నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన కొత్త సిరీస్లు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లు చూస్తా, చక్కగా సరదాగా ఎగ్జామ్ రాయటం ఒకటి, కనీసం అన్నం తింటారు కూడా ఆలోచిస్తా, రోజుకి 20 గంటలు చదవడం రెండు పాత్రలు. ఈ రెండు పాత్రలు వేసుకుంటా, ఈ రెండింటిలో ఏది సుఖమైంది? రేపు పొద్దున భవిష్యత్తుకి ఏది కావాలి, ఏది బాగుపడేది? సుఖపడేదానికి బాగుపడేదానికి ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ క్లాష్ ఉంటుంది, ఒక త్యాగంతోనే వస్తుంది. ఒక మహేష్ బాబు అంత అందంగా ఉన్నాడంటే, తమన్నా సన్నగా ఉందంటే దానికి కారణం రోజు 3 గంటలు పరిగెత్తారు, ఒక రకం చెప్పాలంటే గిడ్డి లాంటి ఆహారం తింటారు. అది సినిమా ఉన్నా లేకపోయినా వాళ్ళకి తప్పదు, అలా చేస్తారు కాబట్టి వాళ్ళు బాగుంటారు. అలా చేస్తే ఇక్కడ నేను నువ్వుతో సహా ఇక్కడ కూర్చుని అందరూ కూడా మహేష్ బాబుతో సమానంగానో కొద్దిగా అటు ఇటుగానో ఎవడందరూ వాడు బాగుంటారు. అర్థమైందా? అంటే ఏంటి సాధన? దానికి మహేష్ బాబు అలా అందంగా ఉన్న కూర్చుకొని త్యాగాలు చేస్తున్నాడు. ఒక హీరోల జీవితం సుఖమేం కాదు. పునువు నెలలు బావార్చికలు బిర్యానీ తినట్టు ఒక జూనియర్ NTR ఓ పవన్ కళ్యాణ్ తినలేరు, ఒక ఇంటికి స్వేచ్ఛగా ఎగ్గేసుకుని బంధువులు కూడా రాలేరు, ఫ్రీగా ఓ పార్కులో కూర్చుని జలపాతం అందాలు చూద్దామని అనుకోలేరు ఇక్కడ తెలిసిన చోట. అంటే కొన్ని సుఖాలు త్యాగాలు ఇలా బ్యాలెన్స్ అవుతాయి. ఇది ఇటు త్రాసు ఇటు నొక్కితే రెండు పైకి లేస్తాయి కదా, అట్లానే ఇది కూడా అంతే. గ్లూకోజ్ మెటబాలిజం సుఖం అని అది నిర్దేశిస్తామా? జబ్బు తెలుసుకోవాలా? ఏం జరుగుతుంది? నీకు భార్య పిల్లలు ఉంటారు, నువ్వు షుగర్ ఉంచుకున్నావు, నువ్వు 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో ఇవాళ కాలాన్ని బట్టి ముందు వస్తుంది, 10 ఏళ్ళు మందులు వాడినాక 40 ఏళ్ళకి నీ పిల్లలు అప్పుడు ఇంటర్మీడియట్ 10th వస్తారు. ఆ టైంకి నీకు వచ్చి కిడ్నీ పోయి క్రియాటిన్ పెద్ద అవుతుంది, నీకు డయాలసిస్కి వెళ్తే నువ్వు సత్యదాకా సాగు బతుకులాగా వెళ్తావు, లేదా కాలు నరుకుతారంటారు నీకు. అప్పుడు నీ గతి ఏంటి? నీ కుటుంబం గతి ఏంటి? నీ పిల్లలు ఏమవ్వాలి? అది ముఖ్యమా? నువ్వు రోజు బిర్యానీ అంట ట్యాబ్లెట్ వేసుకుంటా అంటున్నావు, అది ముఖ్యమా? నీకు పాత్ర నీ కుటుంబం గుర్తొచ్చినప్పుడు నువ్వు సేవ అవటానికి నీకు మార్గం ఏంటి? ఆ మార్గం నీ అలోపతి ఇవ్వగలుగుతుందా? పోనీ మీ ఆయుర్వేదిక ఇవ్వగలుగుతుందా? మందు అంటారేంటి? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.